అల్లు కుటుంబం నుంచి వచ్చిన నటవారసుడు అల్లు శిరీషు వేగంగా సినిమాలు చేయకపోయినప్పటికీ కథనాలకు ప్రాధాన్యతనిస్తూ మంచి చిత్రాలకే ఓటు వేస్తున్నట్టు కనిపిస్తుంది తొలి సినిమా గౌరవం నుంచి చూస్తే కొత్త జంట శ్రీరస్తు శుభమస్తు ఒక్క క్షణం సినిమాలు ఆయన టేస్టుకు అద్దం పట్టాయి తాజాగా మలయాళంలో ఘన విజయం సాధించిన ఏపీసీడీ అమెరికన్ బాండ్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనే చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు మధుర శ్రీధర్ రెడ్డి యశ్ రంగినేని నిర్మాతలుగా వ్యవహరిస్తూ సంజీవ్ రెడ్డి అనే దర్శకుణ్ణి తెలుగు తెరకు పరిచయం చేశారు ఈ సినిమా అల్లు శిరీష్ కెరీర్ కు విజయాన్ని అందించిందా కొత్త దర్శకుడిగా సంజీవ్ రెడ్డి ఎలాంటి మార్కును చూపించాడనే విషయాలు తెలుసుకోవాలంటే ఇక రివ్యూలోకి వెళ్లాల్సిందే ఏపీసీడీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఏపీసీడీ సినిమా తొలి భాగంలో అల్లు శిరీష్ విలాసాలు ఎంజాయ్ చేస్తూ బతికే సన్నివేశాలతో మొదలవుతుంది బాధ్యత ఎరుగని తన కుమారుడి గురించి తండ్రి ఆలోచించడమనే అంశాలతో కథ రెగ్యులర్ గా రొటీన్ గా సాగుతుంది అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన అల్లు శిరీష్ ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడనే విషయాలు స్పష్టంగా చెప్పలేకపోవడం వల్ల ఏబిసిడి సినిమా ఆసక్తిని రేకెత్తించలేకపోతుంది అలాగే రొటీన్ సన్నివేశాలతో సాగడం సినిమాకు ప్రతికూలంగా మారిందని చెప్పవచ్చు ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో కథలో అసలు సమస్య మొదలవుతుంది హీరో కథలోకి పొలిటికల్ అంశాలు చేరడంతో సినిమా కొంత సీరియస్ నోట్లోకి వెళ్తుంది కాకపోతే మంచి సమస్యను ప్రేక్షకుణ్ణి హత్తుకునేలా ఆలోచింపజేసేలా కన్విన్సింగ్ గా చెప్పలేకపోవడం ప్రధానమైన లోపమని చెప్పవచ్చు అయితే కొన్ని భావోద్వేగ సన్నివేశాలు వెన్నెల కిషోర్ కామెడీ భరత్ హాస్యం ప్రేక్షకుడికి ఊరట కలిగిస్తుంది అన్ని కథల్లో మాదిరిగానే సక్సెస్ ఎండింగ్ తో రొటీన్ గా ముగించడంతో సాదాసీదా చిత్రంగా మిగిలిపోయిందనిపిస్తుంది ఇక ఈ సినిమా దర్శకుడి గురించి చెప్పుకోవాలంటే సినిమా పరిశ్రమలో ఓ రీమేక్తో మళ్లీ సక్సెస్ కొట్టడం అనేది ఎవరికైనా ఓ సవాల్లాంటిదే దర్శకుడు సంజీవ్ రెడ్డి అదే ఛాలెంజ్ ను ఎదుర్కొన్నాడు రీమేక్ అంటే అన్ని పక్కాగా తెలిసిన అంశాలే ఉంటాయి వాటిని అలా తెరమీద డ్రైవ్ చేసుకుంటూ పోవాల్సిందే ఏమాత్రం తడబాటుకు గురైనా గాని ఫలితం మరోలా ఉంటుంది ఏబీసీడీ విషయంలో సంజీవ్ రెడ్డికి అదే ఎదురైంది మలయాళంలో ఉండే ఎమోషనల్ టచ్ ఈ సినిమాలో కనిపించలేదనేది ప్రధానమైన విమర్శ కాకపోతే దర్శకుడిగా ఆయన రాణించే అంశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక అల్లు శిరీష్ విషయానికి వస్తే ఆయన తన పాత్ర కోసం మరింత కసరత్తు చేయాల్సింది అల్లు శిరీష్ పాత్రను ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో కొంత తడబాటు కనిపిస్తుంది హీరోయిన్తో రొమాంటిక్ సీన్లలో ఆకట్టుకున్నాడు అన్ని రకాల ఎమోషన్స్ ను పండించే సత్తా తనలో ఉందనే అభిప్రాయాన్ని శిరీష్ కలిగిస్తాడు ఇక హీరోయిన్ రుక్సాన్ థిల్లాన్ విషయానికి వస్తే ఆమె తెరపై అందంగా కనిపించింది సెకండ్ హాఫ్ లో తనకు లభించిన సీన్లకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది మెల్లమెల్లగా పాటలో సిరీస్ తో కెమిస్ట్రీ పండింది నటన పరంగా మరింత మెరుగుపరుచుకోవాల్సిన ఉంది ఇక మిగతా పాత్రల్లో టెలివిజన్ న్యూస్ రీడర్ గా వెన్నెల కిషోర్ తన మార్కును చూపించారు మాస్టర్ భరత్ కి ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది హీరో ఫ్రెండ్ గా తన మార్కును మళ్లీ ఎస్టాబ్లిష్ చేశాడు హీరో తండ్రిగా నాగబాబు ఎప్పటిలాగే ఆకట్టుకున్నారు ఇక మ్యూజిక్ విషయానికి వస్తే జూడా శాండీ స్వరపరిచిన రెండు పాటలు బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు మెల్లమెల్లగా పాట సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది ఇక ఫైనల్ గా ీసీడీ చిత్రంలో అల్లరిగా తిరిగే ఓ యువకుడు తన బరువు బాధ్యతల్ని తెలుసుకోవడమనేదే కీలక పాయింట్ సరైన రీతిలో ప్రజెంట్ చేయడంలో తడబాటు కనిపిస్తుంది యూత్ కు నచ్చే అంశాలు సినిమాకు కొంత సానుకూలతగా మారింది ఓ ఎన్ఆర్ఐ స్వదేశానికి వచ్చి తన దేశం విలువను సాంప్రదాయాల్ని తెలుసుకునే కథాంశాలు తెరమీద ఇప్పటికే బోలెడు కనిపిస్తాయి ఏబిసీడీ చిత్రంలో కొత్తదనం ఏమీ కనిపించదు ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అయితే ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధిస్తుంది ఇక ఈ చిత్రానికి ఫిల్మీ బిట్ ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ స్టార్స్